హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు భరత్ లేడీస్ ఫ్యాషన్స్. ఎలా ఉన్నారండి అందరు? నేనైతే చాలా బాగున్నాను. సో మీరు ఎలా ఉన్నారో కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేసేసేయండి. భలే హ్యాపీగా అనిపిస్తుంది అక్క అనుకుంటున్నారు కదా, ఇంకా అంతే కదండి. నాకు ఇష్టమైన బాబా దగ్గరికి వెళ్ళేసేసి వచ్చాను. సో అందుకోసమని, అది అనుకోకోకుండా అనుకోని పిలుపు అనమాట బాబాది. సో అందుకోసమని చెప్పేసేసి అని హ్యాపీనెస్ అనేది అలాగనే ఉండాలని చెప్పేసేసి అని మనస్ఫూర్తిగా బాబాని కోరుకుంటా ఉన్నాను ఇప్పుడు కూడా. సో ఇక్కడ వచ్చేసేసి అనుకోకోకుండా సడన్ ట్రిప్ అండి. ఎందుకు అని చెప్పేసేసానంటే, మీకు సో మీకు ఆల్రెడీ ఇంతకుముందు చెప్పానండి, మా అత్తమ్మ చిన్నత్తమ్మ గారు చనిపోయారు అని చెప్పేసేసని. సో ఆ అత్తమ్మవి అస్థికలు కలపడానికి అని చెప్పేసేసని త్ర్యంబకేశ్వరం వెళ్ళాలనుకున్నారు మరిది గారు. సో అయితే అక్కడికి వెళ్ళేటప్పుడు అక్క చెల్లెళ్ళని పిలుచుకొని పోవాలి అని చెప్పేసేసని అక్క చెల్లెళ్ళకు చెప్పేశాడనమాట. చెప్పిన తర్వాత మళ్ళీ వచ్చేసేసి మమ్మల్ని అడిగారు, రావాలి వదిన, మీరు కూడా, మీరు అన్న ఇద్దరు, అన్న మీరు ఖచ్చితంగా రావాలి అని చెప్పేసేసి అని అడిగారనమాట. సో ఫస్ట్ అయితే ఒప్పుకోలేదు, బట్ తర్వాత బాబా పిలుపు వచ్చినప్పుడు ఎందుకు కాదనడము, సరే అంతగా అడుగుతున్నారు కదా అని చెప్పేసేసి అని బయలుదేరాము ఇంకా. సో అయితే ట్రిప్ అయితే మటుకు చాలా చాలా హ్యాపీగా జరిగిందండి. సో ఈ ట్రిప్లో నాకు ఎప్పుడో టోటల్గా 2002లో నేను ఇంత హ్యాపీగా మళ్ళా 2002-2008లో మధ్యలో అంత గ్యాప్ వచ్చింది నాకు, 6 ఇయర్స్ గ్యాప్ వచ్చింది. సో మళ్ళీ ఇప్పుడు కూడా 5 ఇయర్స్ గ్యాప్ వచ్చిందండి. లాస్ట్ టైం చూసిన శిరిడీకి ఇప్పటికి మళ్ళా 5 ఇయర్స్ గ్యాప్ వచ్చింది. అయితే అప్పుడు ఆ ట్రిప్స్ అయితే ఎంత ఎంజాయ్ చేశానో, సో ఇప్పుడు అదేవిధంగా అంత బాగా ఎంజాయ్ చేశాను. ఎంజాయ్మెంట్ అని చెప్పేసానంటే, బాబావి అన్ని రకాలుగా మనకు అన్నీ అబ్బినప్పుడు ఆ ఆనందం వేరే అండి. సో ఓకేనా, ఎంజాయ్ అని అంటే ఓన్లీ బాగా తిరగడము చేయడము అనేది ఒకటే కాదు నా ఫీలింగ్ వరకు. సో బాబావి అన్ని రకాలుగా ప్రతి ఒక్కటి, బాబా ప్రసాదం అనుకోండి, హారతి అనుకోండి, బాబాను తనవి తీర చూడడం కానీ, సో ప్రతి ఒక్కటి అనమాట. దీంట్లో టోటల్గా అన్నీ నాకు చాలా అంటే చాలా పీస్ఫుల్గా నాకు మనస్ఫూర్తిగా బాగా, సో అది మాటల్లో చెప్పలేను. సో అంత ప్రశాంతంగా ఉండిందనమాట నాకు. సో అందుకే నాకు చాలా చాలా బాగా అనిపించింది ట్రిప్ అయితే మటుకు. సో అక్కడికి వచ్చేసేసినాక, సో ఫస్ట్ డే వెళ్ళామండి. సో మేము ఇక్కడ నుంచి బయలుదేరేటప్పుడు సాటర్డే, సో సండే అక్కడికి రీచ్ అయ్యాము. సో సండే కాబట్టి ఫుల్గా ఉండినారనమాట రేస్ మేము దిగినప్పటికీ. అందులో మేము దిగినే టయానికి కరెక్ట్గా మధ్యాహ్న హారతి అయిపోయిందనమాట. యాక్చువల్లీ మిగతా టైంలో కంటే కూడా మనకు పొద్దున హారతికి మధ్యాహ్నం హారతికి రష్ అయితే ఎక్కువ ఉంటారండి. కంపేరింగ్ ఈవినింగ్ది నైట్ది చూసుకున్నామని చెప్పేసానంటే ఆ రెండు హారతులకు ఎక్కువ ఉంటారనమాట మంది. సో అందుకోసమని మధ్యాహ్నం హారతికి మేము కరెక్ట్గా దిగినప్పటికీ క్యూ లైన్ ఇంకా చాలా భారీగా ఉండింది. అందరిని ఇంకొకటి ఏమనంటే సండే కాబట్టి, సో సాటర్డే సండే ఇంక వీకెండ్స్ కదా, సో దర్శనానికి చాలామంది హాలిడేస్లో పెట్టుకుని ఉంటారు. సో అందుకోసం మంది ఎక్కువ మంది అయితే ఎక్కువ ఉన్నారు. సో తర్వాత వచ్చేసేసి హారతి కంప్లీట్ అయిపోయినాక క్యూ లైన్లో నిలబడినందుకు అరౌండ్ మాకు 3 అవర్స్ దాకా పట్టింది దర్శనము. 2.5-3 అవర్స్ అయితే డెఫినెట్గా పట్టిందండి. సో అమ్మ బాబా పెద్ద పరీక్ష పెట్టేసినాడు, ఇంతకుముందు ఎంత తొందరగా వెళ్ళిపోతూ ఉంటుంది, ఇప్పుడు మళ్ళీ ఇంతసేపు. మేము ఎప్పుడో అప్పుడు లాంగ్ ఏగో గురు పౌర్ణమికి పోయినప్పుడు నిలబడినామండి అంత పెద్ద క్యూలో. సో మళ్ళీ తర్వాత పోయినప్పుడు నిలవలేదు అంతగా. సో మళ్ళీ ఇప్పుడు నిలబడినాం అనమాట. సో 3 అవర్స్ దాకా పట్టింది. ఓకేనా, సో అంత 3 అవర్స్ పట్టేసేస్తే వాటికి ఇంకా కదులుతూనే ఉంటే లైను 3 అవర్స్ దాకా పట్టింది. మేబీ ఇంకా హారతి అంటే అంతకుముందు నిలబడిన వాళ్ళంతా ఇంకా ఎంతసేపటి నుంచి ఉన్నారో మనకు తెలియదు. సో అలాగా అందుకోసమని చెప్పేసేసానే ఫస్ట్ డే ఆ ఎగ్జైట్మెంట్లో మొత్తం టోటల్గా కూడా బాబాని చూడాలా ఫస్ట్. మళ్ళీ 5 ఏళ్ళ తర్వాత రప్పించుకుంటున్నాడు బాబా అని చెప్పేసేసాను ఆ ఎగ్జైట్మెంట్లో ఉన్నందుకు. సో ఫస్ట్ డే అయితే మటుకు షూట్ చేసుకోలేదండి. యాక్చువల్లీ మొబైల్ అయితే తీసుకెళ్ళాను, కానీ ఇంకా దర్శనానికి పోయేటప్పుడు మనం మొబైల్ అనేది కౌంటర్లో పెట్టేస్తాం కదా, సో వచ్చినాక షూట్ చేసుకుందాంలే కొద్దిగా అని చెప్పేసాను అనుకున్నాను. బట్ ఎక్కడ ఆశ అనేది ఇది కాదనమాట, అంటే ఛాన్స్ దొరికినప్పుడు మళ్ళీ ఏమంటే దర్శనానికి వెళ్ళిపోవాలా అనే ఫీలింగ్లోనే ఉండిపోయినాను. సో అక్కడ నుంచి మళ్ళీ మేము బయటకు రావడానికి 4:30కి వచ్చాం బయటికి దర్శనం చేసుకొని ఫస్ట్ దర్శనం.
సో 4:30కి వచ్చేసేసాక టిఫిన్ చేసేసుకున్నాము. ఇంకా అప్పటికి మంది తక్కువ అనిపించింది అనమాట, చాలా తక్కువ అనిపించేసేసారు. క్యూ లైన్లు చూస్తుంటే అసలు ఖాళీగా ఉండిపోయినాయి. ఇప్పుడు దర్శనానికి వెళ్తే కదా మళ్ళీ తొందరగా కూడా రావచ్చు అని చెప్పేసేసి అని మళ్ళీ అమ్మడి వెళ్ళాము. సో ఈసారి దర్శనం టైం ఎంత ఎక్స్పెక్ట్ చేస్తారా? సో ఓన్లీ 20 మినిట్స్ టైం పట్టిందండి అంతే. సో సర్రన వెళ్ళిపోయాం, సర్రన వచ్చేసేసాము. అండ్ దెన్ లోపల కూడా ప్రశాంతంగా తొయ్యకోకోకుండా చాలా అంటే చాలా ప్రశాంతంగా బాబాను చూసుకోగలిగినాము. సో ఫస్ట్ సారి అయితే ఫాస్ట్గా నెట్ వేసేసారు, కానీ అంటే నెట్ వేయడం అని అంటే మళ్ళీ ఇగ్గిపడేయడం కాదు, సో ముందు కదులుతూనే ఉండింది. బట్ సెకండ్ టైం మటుకు కొద్దిగా నిలబడి అలాగనే చూసుకున్నాము. సో చాలా హ్యాపీగా అనిపించింది. అలాగా ఇంకా మేము దర్శనం చేసుకొని బయటకు వచ్చేసరికల్లా మళ్ళీ ఈవినింగ్ హారతికి టైం అయిపోయింది. సో హారతికి ఉన్నాము, హారతి చూసేసుకున్నాక ఇంకా హారతి అంతా అయిపోయేసరికల్లా మళ్ళీ ఇంకా రూమ్కి వెళ్ళిపోయాము. రూమ్కి వెళ్ళిపోయేసేసి మేము మళ్ళీ నైట్ హారతికి వచ్చామన్నమాట. సో అందుకోసం అని చెప్పి ఫస్ట్ డే షూట్ చేసుకునేకి టైం అస్సలకి సరిపోలేదు. సో నైట్ హారతి చూసేసుకొని ఇంకా రెస్ట్ తీసుకున్నాము. మార్నింగ్ అర్లీ మార్నింగ్ మేము 6:30కి రెడీ అయిపోయామండి. ఎందుకని చెప్పేసానంటే చెప్పాను కదా అస్సలు కలపడానికి అని చెప్పేసేసని. సో త్రయంబకేశ్వరం వెళ్ళడానికి, నాసిక్ వెళ్ళడానికి మేము 6:30 కల్లా రెడీ అయిపోయాం, వెహికల్ వస్తుందని చెప్పేసి అన్నారు. సో అక్కడి నుంచి నేను కొద్దిగా వీడియో క్లిప్స్ అయితే నేను తీసుకున్నాను, మీకు అవి యాడ్ చేస్తాను. సో యాడ్ చేస్తూ మీకు చెప్తాను, ఓకేనా? అయిపోవాలా ఫస్ట్, అదంతా అయిపోవాలని చెప్పి ఫస్ట్ డే అయితే మటుకు షూట్ చేయలేదు. ఎందుకంటే మనకు సరౌండింగ్లో పోయేకి కూడా ముందు లోపల దర్శనానికి వెళ్ళాలంటే కూడా మొబైల్ అలా ఉండదు కదా. సో అందుకోసం అని చెప్పేసేసి అని మొబైల్స్ అయితే మటుకు లాకర్లో పెట్టేసేసి వెళ్ళిపోయాము. జస్ట్ ఫొటోస్ అయితే దిగాము. సో ఈరోజు వచ్చేసేసి సెకండ్ డే, సెకండ్ డే వచ్చేసేసి మేము ఇప్పుడు నాసిక్ అయితే వెళ్తున్నాం అన్నమాట. డెఫినెట్గా అక్కడ అయితే మటుకు షూట్ చేస్తాను, ఓకేనా? సో అందుకోసం అని చెప్పేసేసి అని ఈ బ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తున్నాను. సో ఇప్పుడైతే ఇక్కడ చూస్తున్నారా, ఇది వచ్చేసేసి వైశాస్ అందరికీ ఇక్కడ కాశీ అన్నపూర్ణ సత్రం అనేది ఉంటుందండి షిరిడిలో. సో అక్కడ ఉన్నాము. ఇక్కడ వచ్చేసేసి కన్యకా పరమేశ్వరి టెంపుల్, యాక్చువల్లీ విగ్రహం ఒకటి ఉండిందనమాట సిటీలో. ఇప్పుడు అది బాగా టెంపుల్ బాగా రెడీ చేశారు. టోటల్గా కూడా కాంప్లెక్స్ అయితే ఇలాగ ఉంటుంది. మొత్తం అయితే ఇలాగుంటుంది. మీకు కూడా ఎవరికన్నా కానీ తెలియదు అని చెప్పేసేసానంటే కదా, ఇది చాలా బాగా యూజ్ అవుతుంది, చాలా కన్వీనియంట్గా ఉంటుందండి, ఇబ్బంది ఉండదు రూమ్స్కి. కాకపోతే ఏమంటే కంపల్సరీ కూడా బిఫోర్ 20 డేస్ బిఫోర్ బుక్ చేసుకోవాలి. అది కూడా విత్ ఎవరిదన్నా కానీ డోనర్ కార్డు ఉండాలన్నమాట. సో అప్పుడైతేనే ఇక్కడ రూమ్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి. అప్పటికప్పుడు వచ్చి మనం రూమ్ కావాలని చెప్పేసేసానంటే మటుకు దొరకదు. విత్ డోనర్స్ అయినా సరే, మనం ఒకవేళ డోనర్ కాకుండా ఎవరైనా కార్డు ఇప్పించుకుంటాం కదా, బట్ డోనర్స్ అయినా సరే కంపల్సరీ కూడా వాళ్ళైనా సరే 15 డేస్ బిఫోర్ అనేది బుక్ చేసుకోవాలన్నమాట, ఓకేనా? సో ఇది ఇక్కడ రూలు. బట్ అకామిడేషన్ విత్ మనకు ఫుడ్తో కలిపేసేసి ఉంటుంది అన్నమాట. ఆఫ్టర్నూన్ నైట్ ఫుడ్ కలిపేసేసే ఉంటుంది కాబట్టి చాలా అంటే చాలా బెటరు. స్టేట్లు మారినా మన వాసు సత్రంలో మనకు ఫుడ్కి అయితే మటుకు మన ఫుడ్డే ఉంటుంది కాబట్టి, సో అది ఒకటి మనకు ఎక్కడ ఉన్నా ప్రశాంతంగా ఉంటుంది. సో ఇప్పుడైతే ఇంకా మా వదినోళ్ళు మిగతా వాళ్ళు రావాలి. వాళ్ళు వచ్చాక ఇక్కడ కొద్దిగా పూజ చేసేసుకొని బయలుదేరదాం, ఓకేనా? సో మళ్ళీ అప్పుడు ఇక్కడ వచ్చేసేసి స్వామి అప్పుడే పూజ చేస్తూ ఉన్నారండి. మేము వెహికల్ కోసం వెయిట్ చేస్తున్నాము, సో టైం ఉంది కదా అని చెప్పేసేసాను. అమ్మవారికి స్తోత్రాలు అని వెహికల్ వచ్చిన తర్వాత అని చెప్పేసేసాను. సో కూర్చొని స్తోత్రాలు అయితే పాడుతూ ఉన్నాను, మీ పిక్స్ అయితే యాడ్ చేస్తూ ఉన్నాను చూడండి.
బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. మనకి ఇది వచ్చేసేసి నాసిక్ దగ్గర గోదావరి పుట్టిన స్థలం అండి. ఇలా ఉంటుంది. ఇక్కడ వచ్చేసేసి మొత్తం అంతా కూడా ఇలాగ చుట్టూ కూడా అన్ని కార్యక్రమాలు జరిగేవి కూడా ఉంటాయన్నమాట. అక్కడ చూస్తున్నారా టెంపుల్, ఈ టెంపుల్ అండి. మామూలుగా ఇక్కడ వర్షాలు ఫుల్గా పడినప్పుడు ఇట్లా మొత్తం ఇంత హైట్ వరకు కూడా నీళ్ళు అంతా కూడా పైకి వచ్చేసేస్తాయి. సో దానివల్లన ఇట్లాగా మనకు మొత్తం చూసారా. నీళ్ళు అయితే మనకు ఇక్కడ వరకు అయితే ఎక్కువ లోతు అయితే లేవు, మళ్ళీ కిందకి దిగితే ఎలాగుంటుందో. సో ఇలాగ ఒక మండపం అయితే ఉంది మొత్తం అన్ని కార్యక్రమాలు జరగడానికి. ఇక్కడ అన్నీ కూడా ఇలాగ కార్యక్రమాలు చేస్తున్నారు, అంటే అన్ని కూడా 11 రోజులవి కానీ లేదా ఇలాగ అస్సలు కార్యక్రమం. ఇది వచ్చేసేసి మా అత్తమ్మ కార్యక్రమం ఇక్కడ చేస్తాము. ఇక్కడ కొంతమంది ఇంట్లో వసతులు లేని వారు సంవత్సరం దినాలు ఇవన్నీ కూడా ఇక్కడే చేస్తారండి. వచ్చేసేసి త్రయంబకేశ్వరం జ్యోతిర్లింగం అండి. సో పక్కనే అన్నమాట మనకు, అంటే నాసిక్ వెళ్ళినప్పుడు నాసిక్ త్రయంబకేశ్వరం అని చెప్పేసేసి అని విని ఉంటారు. సో నాసిక్ త్రయంబకేశ్వరం మనకు ముక్తిధామ్ అన్నమాట. ఒక వెహికల్ మాట్లాడుకున్నామంటే మనకు 3 ప్లేసెస్ మనం చూసేసి రావచ్చు. సో మార్నింగ్ తొందరగా బయలుదేరినామంటే మనకు వచ్చేసరికల్లా కూడా నైట్ అవుతుందండి. సో ఇక్కడ వచ్చేసేసి ఆ రోజు ఏదో ఎలక్షన్లలో ఎవరు విన్ అయ్యారంట, అందుకోసం అని చెప్పి ఎలక్షన్లు అయితే అని చెప్పేసి కొంచెం హడావిడిగా కూడా ఉండిందనమాట. అందుకే డెకరేషన్ మొత్తం అంతా కూడా అవుతుంది అట్లా. సో ఎవరో వస్తున్నారు అని చెప్పేసి అని అన్నారు. సో మీకు బయట నుంచి అయితే మటుకు మొత్తం అంతా కూడా వీడియో చూపిద్దామని చెప్పేసి ఒక వీడియో అయితే చేశానండి. ఇప్పుడు కట్టడం కూడా చాలా అంటే చాలా నేను అసలు ఎంత బాగుందో. సో ఇక్కడైతే కొన్ని ఫొటోస్ అయితే యాడ్ చేశానండి. ఇక్కడ వచ్చేసేసి కాలారాం మందిర్ అండి, మనకు నాసిక్ పక్కనే అన్నమాట ఉండేది. కాలారాం మందిర్ అండ్ పంచవటి మనకు అన్నీ కూడా నాసిక్లోనే అయిపోతుంది. పంచవటి అని చెప్పేసేసి అని అంటే సీతమ్మ నివాసం ఉన్న గుహ అన్నమాట. సో త్రయంబకేశ్వరంలోనే ఏమి ఇబ్బంది లేదు, కానీ మిగతా చోట్లనే మనకు ఫొటోస్కి వీడియోస్కి అన్నిటికీ ప్రాబ్లం అయిపోయింది. సో అక్కడితో ఆ ప్రోగ్రామ్ అయిపోయింది, సెకండ్ డే కూడా కంప్లీట్ అయింది. ఇది 3rd డే మేము రిటర్న్ వచ్చే టైంలో అండి వీడియో తీసుకుండేది. సో ఇక్కడిది వచ్చేసేసి ఇప్పుడు వెళ్తూ ఉండేది ద్వారకామాయికి అండి. ద్వారకామాయి దర్శనానికి వెళ్తూ ఉన్నారు క్యూ అన్నమాట. ఇది మేము ఆల్రెడీ దర్శనం చేసుకొని వచ్చేసేసి ఇంకా మొబైల్స్ తీసుకొని లాస్ట్లో వీడియో తీస్తూ ఉన్నాను. సో ఇది ద్వారకామాయి క్యూ అన్నమాట. సో చాలామంది డైరెక్ట్గా ఫస్ట్ వచ్చిన వాళ్ళైనా సరే డైరెక్ట్గా మనము బాబా విగ్రహం దగ్గరికి వెళ్ళిపోతారండి దర్శనం చేసుకోవడానికి. యాక్చువల్లీ ఫస్ట్ ఎవరైనా సరే షిరిడీకి వచ్చారు అని చెప్పేసేసి అని అంటే గిన గురుస్థాను, ద్వారకామాయి, చావడి. సో ఆ తర్వాత దర్శనానికి వెళ్ళాలన్నమాట. ఎందుకనంటే బాబా ఫస్ట్ షిరిడీకి వచ్చినప్పుడు వేప చెట్టు కింద ఉండి ధ్యానం చేసుకున్న తర్వాతనే ఇవన్నీ కూడా మళ్ళీ ద్వారకామాయి కానీ ఈ చావడి కానీ తర్వాత లాస్ట్లో బాబా సమాధి అయ్యేది కదా. సో ఆ లైన్గా ప్రకారంగా రావాలన్నమాట. సో చాలామందికి ఈ విషయం అనేది తెలియదు, ముందు దర్శనం చేసేసుకొని వచ్చుకొని
తర్వాత ఇవన్నీ ప్లేసెస్ చూస్తారు. కానీ అలా వెళ్ళాలంట దర్శనానికైతే. సో నాకు కూడా ఎవరో ఒకరు చెప్పి నిండేది, సో నేను మీకు చెప్తున్నాను. సో ఇక్కడ వచ్చేసేసి లోపలికి హనుమాన్ టెంపుల్ ఉంటుంది, ఇక్కడే అండి, పక్కనే మనకు చావడి ఉంటుందన్నమాట. ఈ చావడిలో లేడీస్ సపరేటు, జెంట్స్ సపరేట్గా వెళ్తారండి దర్శనానికి మటుకు. ఇక్కడ బాబాకి పల్లకి సేవ చేసే విగ్రహం ఫోటో అనేది ఉంటుంది. సో పల్లకి సేవ అయిపోయిన తర్వాత మనకు మళ్ళీ ఆ చావడిలో తెచ్చి పెడతారనమాట. సో ఇక్కడి నుంచి మనము ఇద్దరు భక్తులని అయితే నేను చూపిస్తానండి. సో అయితే ఒక్కరిదే ఇండ్లు చూపించాను, లక్ష్మీ బాయిజబాయిది అయితే మటుకు నేను చూపించలేదు ఇండ్లు. సో ఇక్కడ స్ట్రెయిట్గా వెళ్ళేసేసి లెఫ్ట్ తిరిగినామని చెప్పేసానంటే మనకు లక్ష్మీ బాయిజబాయిది వస్తుంది. సో ఇప్పుడు వచ్చేసేసి శ్యామగారి ఇంటికి వెళ్తున్నామండి. శ్యామగారి ఇంట్లో వాళ్ళ కోడలు అయితే మటుకు ఇప్పటికీ ఉంది. సో నేను ఆమెను కూడా చూపిస్తాను. ఇక్కడి నుంచి స్ట్రెయిట్గా వెళ్ళేసేసి ఈ పక్క స్ట్రీట్లో వెళ్ళాలండి. సో ఇక్కడ ఇలాగ వెళ్ళేసేసాక, సో చాలామందికి ఐడియా లేదన్నమాట, అంటే అక్కడ భక్తులవి ఉన్నాయా. ఇంకా కొన్ని కొన్ని బయటనే ఉండేటివైతే కింద చూస్తున్నారు, కానీ ఇలాగ లోపలికి ఉండేటివైతే మటుకు కొత్తగా వెళ్ళే వాళ్ళకైతే మటుకు ఐడియా లేదు. సో అందుకని నాకు తెలిసినంత వరకు నేను కొద్దిగా పెడితే కింద ఇంకొకరికి ఎవరికన్నా కానీ ఉపయోగపడుతుందని చెప్పేసేసని ఈ వీడియో అయితే చేస్తున్నానండి. సో ఇప్పుడు మనము లెఫ్ట్కి తిరగాలి. సో ఒక చిన్న గల్లీ టైప్ ఉందన్నమాట. సో ఇంత లోపలికి ఉంది. యాక్చువల్లీ మనకు ఇప్పుడు అన్ని షాప్స్ అయిపోయినాయి కాబట్టి ఇది లోపలికి కనిపించేసేస్తుంది. సో ఇంతకుముందు అయితే తక్కువ చూస్తేనే ఎమ్మడే ఐడెంటిఫై చేసేటట్లుగా ఉండిందన్నమాట. సో ఇక్కడ రైట్, సో ఈ ప్లేస్ అంతా కూడా బాబా భిక్షాటన చేస్తూ తిరిగిన ప్లేస్ అండి. సో ఇక్కడ లెఫ్ట్ అండి. మా వాళ్ళందరూ నా కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు, ఎందుకనంటే రూట్తో సహా తీయాలా వీడియో అని చెప్పేసేసి అన్న దానికోసం నేను షూట్ చేసుకుంటూ వచ్చాను కదా. సో వీళ్ళు ముందు వచ్చేసారు. సో ఇదే అండి శ్యామగారి ఇండ్లు. సో ఈవిడే అండి శ్యామగారి కోడలు. సో ఈవిడ వచ్చిన తర్వాత కూడా నాలుగేండ్లు శ్యామగారు ఉన్నారంట, నాలుగేండ్ల తర్వాత కాలం చేశారు అని చెప్పేసేసి అని చెప్పింది. అయితే చాలా మంచిగా మనం ఎవరం పోయినా కానీ మాట్లాడేసింది, శ్యామగారి ఫోటో చూపించడం కానీ, అక్కడే ఆమె పూజిస్తున్న వినాయకుడు కానీ బాబా కానీ ఉన్నారండి, సో అక్కడ మొక్కండి అని చెప్పేసేసి అని చెప్తుంది. అందులో ఇప్పుడు వీళ్ళకి కూడా డైలీ పూలమాలలు అనేటివి పూల వాళ్ళు తెచ్చిస్తారండి. సో ఆ పూలు వేసేసి కూడా ఈమె ఇంత ఓపికతో పూజ చేయడం కూడా చాలా ఇది అనిపించింది. సో ఇతను శ్యామాజీ అండి. సో ఇక్కడ ఈ ఫోటో కూడా ఉంది కదండి, బాబా పల్లకి, అంటే ఇప్పుడైతే పల్లకి సేవలో పటం పెడుతున్నారు, అప్పుడు బాబానే తిరిగేటోరు కదా పాపం పల్లకి సేవమ్మడి. సో ఆ పల్లకి సేవమ్మడి కూడా శ్యామగారు ప్రతిసారి ఉండేవాళ్ళు. ఆల్మోస్ట్ పారాయణం చదివే వాళ్ళకైతే కింద ఆల్మోస్ట్ ఐడియా ఉంటుంది శ్యామగారు ఎవరని. బట్ ఇక్కడ మా మరిది గారు ఒకసారి చూపియండి వదిన అని చెప్పేసేసి అన్నందుకు మీకు చూపిస్తున్నానండి శ్యామగారు అని చెప్పేసేసి అంటే ఎవరని. సో మీకు క్లియర్గా కనిపించడం కోసం ఇంకొకసారి చూపిస్తున్నాను. సో బాబా పక్కనే ఎప్పుడు కూడా ఉండేటోరు అన్నమాట. సో వివరాలు అయితే ఇవే అండి. సో చాలామందికి తెలియని ఇన్ఫర్మేషన్ అయితే కొద్దిగానే నేను ఇచ్చినానని చెప్పేసేసి అని అనుకుంటా ఉన్నాను. బట్ అందరి లెక్క వ్లాగ్స్ అయితే మటుకు నేను షూట్ చేయలేదండి. సో కొంతవరకు అని చెప్పేసానంటే, అంటే మా వాళ్ళకి కూడా కొద్దిగా ఇంట్రెస్ట్ అనేది ఉండాలి కదా. ఇప్పుడు ఇంకొకటి ఏమని చెప్పేసేసానంటే,
మనము వేరే వాళ్ళతో పోతుండే దానికి, మనం వేరే వాళ్ళని పిలుచుకొని పోతుండే దానికి చాలా డిఫరెంట్ అండి. మనం వేరే వాళ్ళతో పోతున్నప్పుడు వాళ్ళకి తగ్గట్టుగా కూడా, వాళ్ళకి అనుగుణంగా కూడా మనం ఉండాలన్నమాట. సో వాళ్ళకి నచ్చనివి మనం కూడా చేయలేం కదా. సో ఇక్కడ కొన్ని కొన్ని దానిలకు అంటే ఏదైనా సరే మా వాళ్ళకు శృతి మించినంత వరకు ఏమి అనరు అనమాట. అందులో నేనంటే కొంచెం అభిమానం ఎక్కువ. సో కాబట్టి వాళ్ళకి కూడా వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్న పాయింట్ల వరకు ఓకే. సో అది మళ్ళీ వాళ్ళ నోట్ నుంచి నేను అనిపించుకోకూడదు, అబ్బా ఈమెంది ఇంకా యూట్యూబ్లో వీడియోస్ పెడతా ఉన్నందుకు అన్నీ ఇంకా ఇలాగ తీసుకుంటూ వచ్చేస్తా ఉంది అని చెప్పేసి అన్నంత మాట రాకూడదు అనమాట. సో మనం తీస్తున్నప్పుడు వాళ్ళు కూడా ఎంజాయ్గా సపోర్ట్ చేయాలి. సో అది నా ఫీలింగ్. సో అందుకోసం అని చెప్పేసేసని వాళ్ళకి ఎక్కడి వరకు అయితే కూడా ఇంట్రెస్ట్ అంటే అప్పుడే అర్థమైపోతుంది కదా మా ఫ్యామిలీ సిచ్యువేషన్స్ గురించి. సో అలాగా మా వాళ్ళని అలాగ అర్థం చేసుకున్నాను కాబట్టి నాకు కూడా ఎక్కడ ఇబ్బంది పెట్టలేదు. సో అందరము హ్యాపీగా కలిసిమెలిసి చేసేసుకుని కలిసి వాళ్ళు కూడా నాకు అంత సపోర్ట్ చేశారనమాట. సో అలాగా అక్కడి వరకు షూట్ చేశాను. తర్వాత వచ్చేసేసి అక్కడ నేను దర్శనం అయిపోయిన తర్వాత వదిన వాళ్ళకు లెండి బాగు మొత్తం టోటల్గా కూడా మ్యూజియము నందాదీపు ఇవన్నీ కూడా చూపిద్దామని చెప్పేసేసి అని పిలుచుకొని వెళ్ళాను. సో అక్కడికి పిలుచుకొని వెళ్ళాక అక్కడ బావి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట. సో అక్కడికైతే మొబైల్ అలో లేదు కాబట్టి అవన్నీ తీసే ఛాన్స్ అయితే లేదండి. లెండి బాగ్ గురించి అయితే లెండి బాగ్ అదంతా చూపించుకొని వచ్చినాక బావి చూపిస్తున్నాను. సో ఆ బావి స్టోరీ వచ్చేసేసి మనకు చాలామందికి పారాయణం చదివిన వాళ్ళకైతే మటుకు ఆల్మోస్ట్ అందరికీ ఐడియానే ఉంటుంది. సో అక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట. సో మా వదినల తర్వాత మళ్ళీ వేరే వాళ్ళు వచ్చారు, చెప్పండి అమ్మా మాకు మాకు తెలియదు అని చెప్పేసి అన్నారు. సో వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉన్నాను. సో వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటే సో మన సబ్స్క్రైబర్ అంటే అండి నాకు నిజంగా అంటే నాకు చాలా చాలా హ్యాపీగా అనిపించింది రాజమండ్రి వాళ్ళంట. సో వాళ్ళ హస్బెండ్ వచ్చేసేసి నా గొంతు గుర్తుపట్టేసేసి వచ్చారంట. సో అంటే అటు సైడ్ ఉన్నారు, నేను ఇటు సైడ్ బావి గురించి చెప్తా ఉన్నాను, గొంతు గుర్తుపట్టేసేసి గొంతు విన్నట్లు ఉన్నాను అని చెప్పేసేసి అని తను వచ్చేసేసి చూసి అండ్ కేక్ వేసి పిలిచారనమాట. ఏ మనీ మనీ కర్రా నీ యూట్యూబ్ మేడం ఇక్కడ ఉంది అని చెప్పేసేసి అని పిలిచారు. సో నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది. ఫస్ట్ ఒక్కసారికి అర్థం కాలేదు, తర్వాత అర్థమైంది అనమాట. సో వాళ్ళ వైఫ్ వచ్చాక అర్థమైపోయింది, ఓహో యూట్యూబ్ వీడియోస్ చూసేసి వీళ్ళు మనల్ని గుర్తుపెట్టినారు అని చెప్పేసేసి అని. నిజంగా మనకంటూ మనం సొంతంగా సంపాదించుకున్న గుర్తింపు అని చెప్పేసేసి అనేది అది మాటల్లో చెప్పలేని ఆనందం అండి. సో ఎంతసేపు ఉన్నా కానీ అంటే నేను కోరుకుండేది కూడా నాకు ఇదే, అది కూడా నాకు బాబా సన్నిధిలో నాకు నెరవేరడం ఇంకా చాలా హ్యాపీగా అనిపించింది. సో జనరల్గా ఇంటి పక్కన వాళ్ళు గుర్తుపట్టవచ్చు, లేదా లోకల్లో ఉన్న వాళ్ళు ఎవరైనా కానీ తెలిసి ఎప్పుడో ఒకసారి చూసిన వాళ్ళు గుర్తుపట్టవచ్చు, కానీ ఎక్కడో రాజమండ్రి మేమెక్కడో డోను అది కలిసి సిరిడీలో అంత పెద్ద టోటల్గా కూడా అంత పెద్ద సంస్థానంలో మొత్తము అంతమందిలో నాకు గొంతు గుర్తుపెట్టి నన్ను పలకరియడం అని చెప్పేసి అనేది నిజంగా నాకు చాలా చాలా హ్యాపీగా అనిపించింది. సో వాళ్ళు వచ్చేసేసి రాజమండ్రి దగ్గర ఉంటారంటండి, పేరు వచ్చేసేసి మణి సబ్స్క్రైబరు. సో మణి గారు మీరు ఈ వీడియో చూస్తుంటే కదా, నేను ఆ రోజు చెప్పానండి సో మొబైల్ అయితే చేతిలో లేదు కాబట్టి మిమ్మల్ని ఫోటో తీసుకోవడం లేదు, వీడియోలో మటుకు మీ పేరు చెప్తాను అని చెప్పేసేసి అని చెప్పాను. సో అందుకోసమనే చెప్తున్నాను. సో మణి గారు మళ్ళీ 1 సెకండ్ చాలా చాలా థ్యాంక్స్ అండి. సో గుర్తుపట్టి నన్ను పలకరించినందుకు చాలా హ్యాపీగా ఉంది. సో అంటే మనకు చాలండి, మనకంటూ మనకు ఒక గుర్తింపు, ప్రత్యేకమైన మన గుర్తింపు మనమే తెచ్చుకోవడంలో నిజంగా అక్కడ నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఒక్కసారిగా నాకు మా నాన్న గుర్తుకొచ్చారు. సో మా నాన్నకైతే మటుకు నేను నాకు ఆయన కోరిక అయితే మటుకు ఎక్కడ ఉన్నా కానీ చూస్తూనే ఉంటాడు, నేను నెరవేర్చినాను మా నాన్నకైతే. సో తను అనేవాడు అనమాట, సో నువ్వు ఒకరి కూతురుగా ఒకరికి భార్యగా కాదు, నీకంటే ఎవరైనా సరే నిన్ను చూస్తేనే గుర్తుపట్టాలా, పలానా వాళ్ళ వీళ్ళు పలానా వాళ్ళ కూతురు పలానా వాళ్ళ భార్య అని కాదు, సో నీకంటూ నీకు ఒక పేరు ఉండాలని చెప్పేసేసి అని అన్నారు. సో అది నెరవేర్చాను. సో అయితే అది ఇప్పుడు కళ్ళారా చూసేకి లేరు కానీ, బట్ ఎక్కడున్నా కానీ చూస్తూనే ఉంటారు, నేను దాంట్లో మటుకు సంతోషపడతా ఉన్నాను ఎందుకంటే ఆ కోరిక నెరవేర్చినాను కాబట్టి. సో అందుకే చాలా హ్యాపీగా ఉంది. సో చాలా అంటే చాలా హ్యాపీగా ఉందండి. సో ఇది వీడియో అయితే, వీడియో కనుక నచ్చినట్లయితే కన్నా లైక్ చేయండి, షేర్ చేయండి. సో బాబా దగ్గరికి వెళ్ళే వాళ్ళకి కానీ కొన్ని టిప్స్ యూజ్ అవుతాయని చెప్పేసేసి అని అంటే డెఫినెట్గా ఈ వీడియోని అయితే షేర్ చేయండి, బాగా ఉపయోగపడుతుంది కొత్తగా పోయే వాళ్ళకి ఎవరికైనా కానీ. సో చాలామందికి లక్ష్మీబాయిది కానీ శ్యామాజీ గారి ఇండ్లు కానీ తెలియవు కదా భక్తులవి, చూడాలని చెప్పేసేసి అని ఇంట్రెస్ట్ ఉంటుంది కానీ
వివరాలు అయితే తెలియదు. సో క్లియర్గా కూడా లక్ష్మీబాయిది కూడా తీద్దామని చెప్పేసి అని అనుకున్నానండి, బట్ నాకు టైం అనేది సరిపోలేదు. ఎందుకంటే చెప్తున్నాను కదా, సో అక్కడ ఉన్నంతసేపు ఎంతసేపు ఉన్నా బాబాని ఎముకోవాలా, దర్శనం చేసుకోవాలా, రావాలా, బాబాది ఏది అబ్బుతాదో చూడాలా అని చెప్పేసి అని ఇదిలోనే ఉండిపోతానమాట. సో ఎందుకో నాకు అక్కడనే ఇదైపోయింది. ఇది కూడా లాస్ట్ మేము ఇంకా 1 అవర్లో మేము బయలుదేరుతున్నామన్న టైంలో తీసుకోయింది వీడియో అనమాట. ఓకేనా? సో అందులో ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూనే ఉంటాయి కదా ఆ ప్రదేశాలు అనేటివి, డెవలప్ అవుతూనే ఉంటాయి. మామూలు ఏమైనా సిటీలలో ఇప్పుడు డెవలప్ ఎట్లయితే ఉంటాయో సో అలాగా డెవలప్ అవుతూనే ఉంటాయి. ప్రతి సంవత్సరానికి ప్లేస్ అనేది ఇండ్లు అక్కడే ఉండొచ్చు, బట్ ఈ షాపులు అవి ఇవి పెరిగేసరికల్లా మర్చిపోతాము అంతే. సో అందుకోసం అని చెప్పేసి మళ్ళీ కొంత కనుక్కొని పోవడానికి కూడా టైం పట్టింది. మొత్తానికైతే ఎలాగో కొంచెం అయితే మరి యాడ్ చేసుకున్నాను. ఓకేనా? సో ఇది ఫ్రెండ్స్ వీడియో. వీడియో కనుక నచ్చినట్లయితే కన్నా లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కన్నా సబ్స్క్రైబ్ చేసేసుకోండి. బై ఫ్రెండ్స్, మళ్ళీ రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం.